జూన్ 20వ తారీఖు ఒక రోజు ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13,72,481 మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇందులో నిన్నొక్కరోజు వ్యాక్సినేషన్ వేసినటువంటి 13,72,481 మందిలో మొదటి డోసు వేసుకున్న వారు సంఖ్య 12,85,394 మంది అయితే, రెండవ డోసు వేసుకున్న వారు 87,087 మంది. వెరసి నిన్నొక్కరోజు 13,72,481 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకి వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. భారతదేశం మొత్తం మీద దాదాపుగా నిన్న వ్యాక్సినేషన్ వేసిన వారి సంఖ్యలో మన రాష్ట్రాన్ని చూసుకుంటే సుమారుగా 47% మన రాష్ట్రంలో, అంటే భారతదేశంతో పోల్చుకుంటే నిన్న జరిగిన దాంట్లో సుమారుగా 47% మన రాష్ట్రం వ్యాక్సినేషన్ వేయటంలో నిలబడితే, మన రాష్ట్రంలో మొదటిగా పశ్చిమ గోదావరి, రెండవ జిల్లాగా తూర్పుగోదావరి నిలబడి దేశం మొత్తం కూడా ఒకసారి మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అంతకంటే మిన్నగా ఈ వ్యాక్సినేషన్ వేయటంలో ప్రజలకు తమ ప్రజల్ని కాపాడుకునే దానికి చేసే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మరొకసారి చూసేటువంటి అవసరం దేశానికి ఏర్పడింది. అసలు ఎలా వేయగలుగుతున్నారు వీళ్ళు? ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య అధికారులతో సంప్రదించడం జరుగుతుంది. ఏ మెథడ్లో మీరు వెళ్తున్నారు, ప్రొసీజర్ ఏంటి, ఇంత శరవేగంగా ఉదయం నుంచి రాత్రిలోపు ఇన్ని లక్షల మందికి ఎలా మీరు వ్యాక్సినేషన్ వేస్తున్నారు? గతంలో ఒకసారి 6 లక్షల చిల్లర మందికి, పైచిలుకు మందికి వ్యాక్సినేషన్ వేశారు, మళ్ళీ వాళ్ళ 13,72,000 మందికి వేశారు. ఎలా ఇది సాధ్యం? ఏమన్నా ఉంటే మా అధికారులను కూడా పంపిస్తాం, కాస్త తర్ఫీదు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అని చెప్పని పలు రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర వైద్య అధికారులతో సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ గర్వకారణం. ఇవాళ మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా పనిచేయటం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇవాళ భారతదేశ ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన రాష్ట్రానికి ఇప్పటి వరకు 1,11,61,380 డోసులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ని మనకు అందజేయడం జరిగింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతంగా 21,05,630 డోసులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనకు అలాట్ చేసినటువంటి కేటాయింపుల ప్రకారం 21,05,630 డోసుల్ని మన సొంతంగా కొనుగోలు చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఈ 1,11,61,380 డోసులు కానీ ఈ 27 లక్షల, అంటే దాంట్లో మొదటి డోసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజలకి మొదటి డోసు కింద 1,10,09,821 మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది. రెండవ డోసు కింద 27,32,596 మందికి రెండవ డోసు కింద ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఇన్ని వ్యాక్సిన్లు
పదమూడు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మందికి ఒక్క రోజులో వేయటం అనేది, ఆ వ్యాక్సిన్ మనం రిసీవ్ చేసుకున్న పరిస్థితి చూస్తే 17 జూన్ 17వ తేదీ రాత్రి 9 లక్షల వ్యాక్సిన్లు వచ్చినాయి, 18 రాత్రి 76 వేల వ్యాక్సిన్లు వచ్చినాయి, 19 రాత్రి 5 లక్షల వ్యాక్సిన్లు వచ్చినాయి. 5,01,890 వ్యాక్సిన్లు వస్తే ఈ మూడు కలిపి ఆదివారం ఒక్కరోజే 14, ఎందుకంటే ఆదివారం నాడు అందరూ కూడా ఎక్కువ శాతం ఇళ్ల దగ్గర ఉంటారనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి సచివాలయానికి ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ అందరూ కలిసి కృషి చేసి 14,77,000 మనకి వ్యాక్సిన్ రిసీవ్ చేసుకుంటే నిన్నొక్కరోజు 13,72,481 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది.